పిక్ పాకెట్ కొట్టిన దానికి అడ్రస్ ఇచ్చి వస్తున్నావు. నువ్వు కానీ లేకపోతే వాళ్ళని పోలీసులు పట్టించుండేవాడిని. ఏంటి బాబు, ఎవరు కావాలి? నేను డిటెక్టివ్ అంకుల్ కోసం వచ్చాను. సరే చెప్పు, ఏంటి విషయం? కాదు, నాకు డిటెక్టివ్ అంకులే కావాలి. నేను నీకు డిటెక్టివ్లా కనిపించట్లేదా? కాదు, మీరు కుక్. మీ మీద ఉల్లిపాయ వాసన వస్తుంది. సరిపదా. కూర్చో. మీ నాన్న ఐప్యాడ్లో డిటెక్టివ్ అని టైప్ చేసినప్పుడు ఎన్నో పేర్లు వచ్చుంటాయి. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మిగతా డిటెక్టివ్ యాడ్స్ అన్నీ టోపీ పెట్టుకుని, గన్ను పట్టుకుని సినిమా పోస్టర్లా ఉన్నాయి. కానీ మీ యాడ్లో మాత్రం జస్ట్ డిటెక్టివ్ అద్వైత భూషణ్ అని మాత్రం ఉంది. అది చూసే వచ్చాను. స్కూల్ ఎగొట్టొచ్చావు. అవును. నీ పేరేంటి? నవీన్. నౌ టెల్ మీ నవీన్, నిన్న రాత్రి ఏం జరిగింది? మా ఇల్లు కృష్ణానగర్లో ఉంది. ఇండివిజువల్ బంగ్లా బీచ్ పక్కన ఉంది. మీ ఇంటి నుంచి బీచ్ ఎంత దూరం? 343 feet. నేను నా చెల్లెలు స్కేల్తో మెషర్ చేసి చూసాం. కంటిన్యూ. మా కుక్క పిల్ల పేరు నీము. డైలీ నైట్ షార్ప్గా 9:30 గేట్ తెరిచి బయటికి వదులుతాను. నీము వెళ్ళి రిలీవ్ చేసి 9:40 తిరిగి వస్తుంది. కానీ నిన్న రాలేదు. ఓ, కుక్క పిల్ల కనపడకుండా పోయిందా? కాదు, చచ్చిపోయింది. నీము 12:00 వరకు రాలేదు. అమ్మతో వెళ్ళి చెప్పాను. అమ్మ నైట్ వచ్చేస్తుంది, నువ్వు వెళ్ళి నిద్రపో అని చెప్పింది. నేను పడుకోకుండా బయటే చూస్తూ ఉన్నాను. 1:00 నేను చెల్లెలు అమ్మ నాన్నని లేపాం. నాన్న గేట్ తెరుచుకుని బయటికి వెళ్ళారు. మా గేట్ నుంచి 20 feet దూరంలో నీము చచ్చిపోయింది. టార్చ్ వేసి చూస్తే నీము ఒళ్ళంతా రక్తం. నీము ఏం బ్రీడ్? పొమరేనియన్. నేను చెల్లెలు ఎంతో ఏడ్చాం. నేను అప్పుడు పోలీసులకి ఫోన్ చేయమని గాలి చేశాను. 1:40 ఒక కానిస్టేబుల్ అంకుల్ వచ్చారు. నాకు చాలా పనులు ఉన్నాయి. కుక్క చనిపోయిందండి, పెద్దది చేయకండి అని చెప్పుంటారు. ఎమ్ ఐ రైట్? ఎస్ అంకుల్. మీకు డాగ్ కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొనిస్తామని చెప్పి వెళ్ళిపోయారు. అమ్మ నాన్న ఇంట్లో ఉన్న గార్డెన్లో నీమోని పూడి చేశారు, రైట్? ఎస్ అంకుల్. ఈరోజు మార్నింగ్ అమ్మ నాన్న ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళారు. చెల్లెలు నీమూని చూడాలని చెప్పింది. నేను ఒక రాడుతో ఇసుకని తవ్వాను. నాన్న బరీ చేసేటప్పుడు నీమూని ఒక వైట్ క్లాత్లో ర్యాప్ చేసి బరీ చేశారు. అందులో నా నీము. నేను చూస్తూ ఉండగా అమ్మ నాన్న ఇంటికి వచ్చేసారు. డాడీ నన్ను బాగా తిట్టారు. నన్ను నీమూని గొయ్యలో పెట్టేశాను. నాన్న దాని మీద ఇసుకు పోసేశారు. సరే, ఇదంతా ఎందుకు? నేను నీమూని గొయ్యలో పెట్టేటప్పుడు రక్తం కారిన నీము బాడీలో చేయి పెట్టి చూస్తే ఇది దొరికింది. అది బుల్లెట్ రా. నేను షెర్లాక్ హోమ్స్ సిరీస్ చూశాను, బట్ హీస్ నాట్ రియల్. నేను నా నీమోని చంపిన వాడిని కనిపెట్టాలి, కానీ ఎలా కనిపెట్టాలో తెలీదు. ప్లీజ్, మీరు కనిపెడతారా అంకుల్? ఇది అమ్మా నాన్న ఇచ్చిన పాకెట్ మనీ. ఇందులో 837 rupees ఉన్నాయి. దీన్ని మీ ఫీజుగా ఉంచుకొని నా నీమూని చంపిన వాడిని కనిపెడతారా అంకుల్?
ఒకవేళ నీమోని చంపిన వాడిని కనిపెట్టి నీ ముందు నిలబడితే నువ్వేం చేస్తావు? నా నీమోని ఎందుకు చంపావు? చిన్న కుక్క పిల్లని చంపడానికి మనసులో వచ్చిందని అడుగుతాను. మనో, వాడిని తీసుకుని బయటకెళ్ళు. వచ్చేటప్పుడు అడ్రస్ తీసుకుంటా. నా కేసు అక్సెప్ట్ చేస్తారా? Yes. థాంక్స్ అంకుల్. Now we get out. సరే రా. హలో, ఎవరు? ఒక నిమిషం. జోయల్, ఫోన్. హలో, చెల్లెల హస్బెండా? నాకు చెల్లెలు లేదే. ఓకే, వెయిట్ చేయండి, వస్తున్నా. అది ఇలా చూడు, ఒకసారి హెల్ప్ చేశాను, మళ్ళీ మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఇంకో హెల్ప్ కావాలి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను, నీలాంటి డిటెక్టివ్కి హెల్ప్ చేస్తే నా పరిస్థితి ఏమవుతుంది ఆలోచించు. నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. నువ్వు నాకు కేసులో హెల్ప్ చేసావు, కాదంటలేదు. ఆ ట్రిపుల్ మర్డర్ కేసులో మీరు ఇచ్చిన ఫారెన్సిక్ రిపోర్ట్ తప్పని కమిషనర్కి తెలుసుంటే మీ డిపార్ట్మెంట్ మొత్తం అమలాపురంకి ట్రాన్స్ఫర్ అయి ఉండేది. ఇప్పుడు నీకేం కావాలి? అదిగో బ్యాలిస్టిక్ రిపోర్ట్. ఇదో 9mm బుల్లెట్, గ్లాక్ 19 or 20 షూట్ చేసుంటే నువ్వు చెప్పినట్టు పిల్లెట్ డాగ్లో ఉండేది కాదు. వాట్? కానీ అదే నిజం. గ్లాక్లో షూట్ చేసుంటే బుల్లెట్ డాగ్లో పెనిట్రేట్ అయ్యి బయటకు వచ్చేసిండేది. గ్లాక్ ఇస్ వెరీ పవర్ఫుల్. కానీ బుల్లెట్ డాగ్ బాడీలోనే ఉంది. ఆ పిల్లాడు మాతో అలాగే ఛాన్సే లేదు. బుల్లెట్ అనాలిసిస్లో పిల్లెట్ ఒక హార్ట్ సర్ఫేస్తో కాంటాక్ట్ అయింది. రికోషే? ఎస్. ఇనుముకో రాయికో ఫస్ట్ తగిలి ఉండాలి. తగిలి డీవియేట్ అయి ఉంటే ఒకవేళ మీరు చెప్పినట్టు వెలాసిటీ తగ్గి బుల్లెట్ డాగ్లో ఉండొచ్చు. దట్ ఇస్ ద ఓన్లీ ఛాన్స్. ఇదిగో నేను బయలుదేరుతున్నా. Join? Thanks. It's okay. కొంచెం బ్యాక్ 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 గో బ్యాక్ బ్యాక్ టు యువర్ లెఫ్ట్ కొంచెం వెనకెళ్ళు టు యువర్ రైట్ ఇప్పుడు పైకి రా కమ్ కమ్ ముందుకు రా ఇప్పుడు షూట్ చేసినట్టు చేయిపెట్టు కేసింగ్ ఏది దొరకలేదు కాదు. నాకు తెలిసి ఇక్కడి నుంచి ఎవరు షూట్ చేసి ఉండరేమో. ఉండండిరా, అందరికి ఇస్తాను. గొడవ చేయకూడదు. ఏంట్రా ఇది? పన్ను.